నమస్తే, డైలీ మిర్రర్ కు స్వాగతం. నిన్న సీమలో, నేడు కోస్తాలో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీపైనే ఓటరు విశ్వాసం చూపించాడు. మరి ఈ ఎన్నికలను బట్టి చూస్తే ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా? వైసీపీ కల చెదిరిందా? ప్రశాంత్ కిషోర్ వ్యూహం బెడిసికొట్టినట్టేనా? సామాజిక వర్గాల లెక్కలు వైసీపీకి కలిసి రాలేదు. జగన్ నవరత్నాలు జనంలోకి వెళ్లలేకపోయాయి. ఇటు టీడీపీ మాత్రం సీమలో బలోపేతమైంది, గోదావరిలో మరింత బలం పుంజుకుంది. మరి 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ వ్యూహం ఏంటి? వైసీపీ సరికొత్త అస్త్రం ఏంటి? డైలీ మిర్రర్ లో చూద్దాం. అదే లెక్క. అందుకే కాకినాడ కార్పొరేషన్ లో కూడా టీడీపీయే పక్కాగా పాగా వేసింది. కలిసి రాదనుకున్న కాపు సామాజిక వర్గం అండగా నిలిచింది. సీమలో పెరిగిన బలం కోస్తాలో మరింత దగ్గరైన వర్గాలతో టీడీపీ బాహుబలిలా మారింది. మరి వైసీపీ గురి ఎందుకు తప్పింది? సామాజిక వర్గాల లెక్క ఎందుకు చెదిరింది? అసలు ఆ పార్టీ తప్పుడడుగు ఎక్కడ పడింది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నంద్యాల నియోజకవర్గం, ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్, రెండింటిలోనూ టీడీపీ పాగా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో ఎలాంటి ఎన్నికలు జరగలేదు. దీంతో టీడీపీ వైసీపీ మధ్య ఉన్న వైరం మరింత ఎక్కువైంది. ఎలక్షన్ అంటూ జరిగితే అందులో తమదే విజయమని రెండు పార్టీలు ఘంటాపథంగా చెప్పాయి. ప్రజల మద్దతు తమకే ఉంది అన్నాయి. ఇప్పుడు ఆ ఎన్నికలొచ్చాయి, ఫలితాలు తెలిసాయి. ఇప్పుడొచ్చిన రిజల్ట్ తో తెలుగు తమ్ముళ్లు మంచి జోష్లో ఉంటే వైసీపీని నిరుత్సాహం ఆవరించింది. కాకినాడలో మొత్తం 48 డివిజన్లకు ఎన్నిక జరిగింది. ఇందులో టీడీపీ 32 స్థానాల్లోనూ, వైసీపీ 10 డివిజన్లలోనూ, 3 చోట్ల బీజేపీ గెలిచాయి. ఇతరులు మరో 3 స్థానాల్లో గెలుపొందారు. కోర్టుకెళ్లారు, ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు చేయడానికి ప్రయత్నం చేశారు, దుర్మార్గమైన లాంగ్వేజ్ కూడా వాడారు. ఏది వీలు కానప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళు చేసిన పని ప్రాంతాల మధ్య, కులాల మధ్య, అదే మరి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్ గా మీరు చూసే కొందకి వీళ్ళ మాటలు ఎక్కడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒక సంక్షోభాన్ని సృష్టించాలనుకున్నారు, క్రైసిస్ సృష్టించాలనుకున్నారు. అది బ్రహ్మాండమైన ఆపర్చునిటీగా కన్వర్ట్ అయింది. లాస్ట్ కు వచ్చే కొద్దికి అది ఒక అవకాశంగా మార్చుకుని ఆపర్చునిటీగా వెళ్ళాం. కాపులు, శెట్టి బలిజలు, మత్స్యకారుడు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని కాకినాడ ఎన్నిక రుజువు చేస్తోంది. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతోంది. కాకినాడ ఎన్నికల్లో ఈ అంశం ఖచ్చితంగా టీడీపీకి మైనస్ పాయింట్ అవుతుందని వైసీపీ విశ్వసించింది. ఎందుకంటే ముద్రగడ నేతృత్వంలో కాపులు ఉద్యమం చేయడం, అది హింసాత్మకంగా మారడంతో పాటు ఆ వ్యతిరేకత తమకి కలిసి వస్తుందని నమ్మింది. కాని తెలుగుదేశం పార్టీ ఈ విషయాల్లో పక్కాగా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో వైసీపీకి శృంగభంగం తప్పలేదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు దానికి ప్రత్యేకంగా 1,000 కోట్ల నిధులను మంజూరు చేయడం, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం, మరికొన్ని ఆర్థిక ఆసరా అందించే కార్యక్రమాలు చేపట్టడంతో కాపు సామాజిక వర్గం అంతా టీడీపీకి మద్దతిచ్చిందని చెప్పచ్చు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా సామాజిక వర్గాల లెక్కలు పనిచేయలేదని అర్థమవుతోంది. ఇప్పటి వరకు రాయలసీమలో సైకిల్ స్పీడ్ తక్కువ అని టీడీపీ భావిస్తోంది. కానీ నంద్యాల ఉప ఎన్నిక విజయంతో ఆ అనుమానం తీరిపోయింది. దీంతో సీమలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడింది. కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీనే విజయం వరించింది. ఇక కాపు సామాజిక వర్గం ఉద్యమం నేపథ్యంలో కోస్తాలో ఓటు బ్యాంక్ ఏమైనా చెదిరిందా అనే సందేహం తెలుగు తమ్ముళ్లను పట్టిపీడించేది. కాని ఇప్పుడు కాకినాడ ఫలితంతో ఆ సందేహం కూడా తీరిపోయిందనే చెప్పాలి. పైగా గత ఎన్నికల్లో ఘన విజయానందించిన గోదావరి జిల్లాలో సైకిల్ బలం మరింత పెరిగింది అనడానికి కాకినాడ ఫలితమే నిదర్శనం.
కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే మళ్ళీ ప్రజలు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తాం జరిగింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరు ఊహించిన విధంగా గ్రామాల్లో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి ఒక అద్భుతమైన పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుంది. రాబోయే రోజు నాకు ఎలాంటి సందేహం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 80% సీట్లు మేము గెలుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గత ఎన్నికల్లో టీడీపీ ప్రచారం చేసింది. దానిని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ 3.5 ఏళ్ల పాలన తరువాత ఇప్పుడు కూడా టీడీపీ అభివృద్ధాస్త్రంతోనే ఎన్నికలు ఎదుర్కొంది. దీనికి ఓటర్లు మద్దతు పలికారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఈ అస్త్రాలతో జనం ముందుకొచ్చిన వైసీపీకి పరాభవం తప్పలేదు. నిన్న నంద్యాల, నేడు కాకినాడ, ఈ రెండు ఫలితాలు వైసీపీకి మింగుడు పడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అస్త్రాలే తమకు విజయాన్ని అందిస్తాయి అనుకుంది. కానీ వాటిని జనం పట్టించుకోలేదు. పార్టీకి వెన్నెముక అయిన సామాజిక వర్గం చీలిపోయింది. ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ చెదిరిపోయింది. 2 ఎన్నికల్లో విజయం తమదే అన్న కళ కరిగిపోయింది. ఇందుకే ఆ పార్టీ లెక్క ఎక్కడ తప్పింది? రాయలసీమలో తమదే హవా, తమకే పట్టుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఎక్కడైనా వైసీపీ జెండాయే ఎగురుతుందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఇటు నెల్లూరు, ప్రకాశం, ఈ బెల్టంతా జగన్ వెంటే ఉన్నారని, అదంతా వైసీపీ ఓటు బ్యాంక్ అని పార్టీ నమ్ముతూ వచ్చింది. కానీ ఇప్పుడొస్తున్న ఫలితాలను చూస్తుంటే పార్టీ అంచనాలను సరి చూసుకోవాల్సిన సమయం వచ్చినట్టే కనిపిస్తోందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. దీనికి నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలనే ఉదాహరణలుగా తీసుకున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం లెక్కలు పనిచేయలేదు అని అర్థమవుతోంది. ఎందుకంటే అక్కడ ముస్లిం మైనారిటీల ఓట్లు దాదాపు 56,000 ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లు టీడీపీకే పడ్డాయని నంద్యాల విజయమే చెప్తోంది. దీంతోపాటు ముస్లింలు ఎక్కువగా ఉన్న వార్డుల్లోనూ ప్రాంతాల్లోనూ టీడీపీకే ఎక్కువ ఓట్లొచ్చాయి. వైశ్య సామాజిక వర్గం ఓట్లు 25,000 వరకు ఉన్నాయి. వాటిలో చాలా వరకు తెలుగుదేశం పార్టీకే గంపగుత్తుగా పడ్డాయని చెప్పాలి. బీసీల ఓట్లు సుమారు 45,000 ఉన్నాయి. కాపు, బలిజ ఓట్లు సుమారు 30,000 వరకు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు కాకమీదున్న ఈ సమయంలో కాపులు, బీసీల ఓటు బ్యాంకు రెండు పార్టీలకు కీలకంగా మారింది. కానీ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వీళ్లు సైకిల్ ఎక్కినట్టుగా ఫలితాలు స్పష్టంగా చెప్తున్నాయి. కాకినాడ ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీకి అడ్రస్ గల్లంత అయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం 2014 ఎన్నికల కన్నా కూడా బలం పెరిగిందనేటువంటిది నంద్యాల ఎన్నికల ద్వారా స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏకపక్ష ఎన్నికలు జరిగినాయి. నంద్యాల ఉప ఎన్నికలో ఈసారి 79.2% పోలింగ్ నమోదైంది. పట్టణంలోని 42 వార్డుల్లో టీడీపీకి 20,516 ఓట్లొచ్చాయి. నంద్యాల మండలంలో 6,136, గోస్పాడు మండలంలో 814 ఓట్ల మెజారిటీని సాధించడంతో టీడీపీకి మొత్తంగా 27,466 ఓట్ల మెజారిటీ వచ్చింది. అసలు వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి ఆధిక్యత వస్తుందని భావించిన వార్డుల్లోనూ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. అంటే వైసీపీ ఓటు బ్యాంకు కూడా టీడీపీ వైపు వెళ్లింది అన్నది స్పష్టమవుతోంది. నూటికి 200 పాలు ప్రజలు టీడీపీ పాలని విశ్వసించి అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఆ మూడింటి ఆధారంగానే ఈ రోజున ఈ రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకానికి ఈ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సీమలో గత ఎన్నికల్లో 75% పైగా జనం మద్దతు వైసీపీకి ఉంటే ఇప్పుడు 60% పైగా ప్రజల మద్దతును టీడీపీ సంపాదించినట్లయింది. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గం లెక్కలు తమ అక్కరకొస్తాయనుకున్న వైసీపీ ఆశలు గల్లంతయ్యాయి.
ఎందుకంటే మరణం నిలుచున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం కూడా చీలిపోయింది. తరువాత కాకినాడలో సామాజిక వర్గం లెక్కలు కలిసి వస్తాయి అని అనుకున్నా అక్కడ చుక్కెదురైంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం కలిసి రాలేదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహం గెలిపించలేదు. నవరత్నాల కాన్సెప్ట్ జనంలోకి వెళ్లలేదు. మరిప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? అటు బలపడ్డామనుకున్న బీజేపీకి కొన్ని చోట్ల అపజయం తప్పలేదు. ఇప్పుడు కమలం వికసించాలంటే ఏం చెయ్యాలి? ఇటు జనసేన సాయం లేకుండానే సీమలో కోస్తాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. మరి 2019లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? నంద్యాల కాకినాడ ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా కుంగదీశాయనే చెప్పాలి. పార్టీ ఓటు బ్యాంకు చెదిరిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. టీడీపీ మెజారిటీ పెరగడమే దీనికి నిదర్శనం. సీమలో బలంగా ఉన్నామని నమ్మే వైసీపీకి నంద్యాల ఫలితంతో అదే సీమలో తమ సత్తాయంతో తెలిసొచ్చింది. ఇక కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో కోస్తాలో బలపడదామనుకుంది. కానీ కాకినాడ కార్పొరేషన్ ఫలితంతో కోస్తాలో కూడా అది బలాన్ని కూడగట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. నంద్యాలలో ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను టీడీపీ సర్కారు చేపట్టిందని వైసీపీ విమర్శించింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ఆశ చూపించి ఓటర్లను లొంగదీసుకున్నారని ఆరోపించింది. కానీ ప్రస్తుత ఫలితాలు వైసీపీ బలం బాగా తగ్గిందని చెప్తున్నాయి. నంద్యాల విజయం అభివృద్ధి పుణ్యమే అయితే మరి కాకినాడ సంగతేంటి? కోర్టు జోక్యం వల్ల కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక వచ్చింది. అయినా ఇది కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. వైసీపీకి మింగుడు పడని అంశం ఇదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి అనుకూల పవనాలు ఉంటాయి. ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపిస్తాయి. కానీ ఇప్పుడొచ్చిన ఫలితాలు 2019 ఎన్నికల్లో పార్టీలకు ఎలాంటి రిజల్ట్ నిస్తాయన్నదే కీలకంగా మారింది. అయితే ఆలోపే గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సింది. మామూలుగా అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటిని ఫేస్ చేయడానికి అధికార పార్టీ సన్నద్ధంగా ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉంటే దానివల్ల ప్రతిపక్షాలు లాభపడతాయని భావిస్తోంది. కానీ ఇప్పుడు జరిగిన 2 ఎన్నికల్లోనూ అధికార పార్టీదే విజయం. వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది. దీంతో ఆ పార్టీని మరింత కుంగదీసే ఉద్దేశంతో ఇతర కార్పొరేషన్లకు టీడీపీ సర్కార్ ఎన్నికలు జరిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ 2 ఎన్నికల్లో వైసీపీ గురించి చెప్పాలి అంటే ముందు ఆ పార్టీ నియమించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పాలి. ఇంతకీ ఈ 2 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోనే వైసీపీ జనం ముందుకు వెళ్లిందా లేక సొంత స్ట్రాటజీ ఉపయోగించిందా అన్నది తెలియాలి. ఎందుకంటే పీకేపై పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలను పీకే వ్యూహంతోనే ఎదుర్కొన్నట్లయితే 2019 ఎన్నికల్లో పీకే తన స్ట్రాటజీ మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ భావించవచ్చు. ఇవాళ మీరు నంద్యాలలోనూ కాకినాడలోనూ విజయం సాధిస్తే శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాము, ఉట్టిగట్టుకు ఊరేగుతాము. నేను శాశ్వతంగా ఉంటాను, నా తర్వాత మా అబ్బాయి శాశ్వతంగా ఉంటాడు, తర్వాత మా అబ్బాయికి రాజ్యాధికారాన్ని అప్పచెప్పి వెళ్ళిపోతాను అనుకోవడం అనేదే అహంతో కూడుకున్నటువంటి అంశం. ఏది శాశ్వతం కాదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతుంది. అన్న వస్తాడు, నవరత్నాలు తెస్తాడు అని వైసీపీ ప్రచారం చేసింది. నిజానికి ఈ నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం ఇదివరకే ఆదేశించింది. అక్టోబర్ నెలలో జగన్ పాదయాత్రకు ప్లాన్ చేసింది. నవరత్నాల పేరుతో తాము అందించే పథకాల వల్ల జనం తమ వైపు వస్తారని, దీనివల్ల ఓటు బ్యాంకు పెరుగుతుందని వైసీపీ భావించింది. పాదయాత్రలోనూ ఇదే చెప్పాలనుకుంది. కానీ నంద్యాల ఉప ఎన్నికలో కానీ కాకినాడ కార్పొరేషన్లో కానీ నవరత్నాల కాన్సెప్ట్ పనిచేయలేదని పార్టీ శ్రేణులకు అర్థమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జంపింగ్ల భయం పట్టుకుంది. ఎందుకంటే అధికారంలో లేని పార్టీతో ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అందులోనూ ప్రస్తుత ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉండడంతో జనం సైకిల్తో ఉండడానికి ఇష్టపడుతున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే ఫ్యాన్ గాలి వద్దు అనుకుని సైకిల్ ఎక్కడానికి
కొంతమంది పార్టీ నేతలు సిద్ధపడొచ్చని పార్టీ అధిష్టానం అనుమానిస్తోంది. ఏపీలో టీడీపీ దూకుడుతో బీజేపీలో హుషారు పెరిగింది. నంద్యాల ఎన్నికల్లో కమలనాథుల ప్రమేయం లేకపోయినా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పోటీ చేసింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో తన హవా చాటలేకపోయింది. ఇటు జనసేన కూడా ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకి ఇబ్బందులుండవు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ విడిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుంటే టీడీపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. చంద్రబాబు చాణక్య వ్యూహాలు నంద్యాల కాకినాడను పార్టీ ఖాతాలో వేశాయి. కార్యకర్తల కష్టంతో పాటు నాయకుల శ్రమ అధిష్టానం ప్లానింగ్తో ఈ విజయాలు కైవసమయ్యాయి. అన్నింటికీ మించి పార్టీని సమిష్టిగా ఉంచి సర్వశక్తుల్ని ఒక్కతాటిపైకి తెచ్చి సమర్థంగా ఉపయోగించడం వల్లే భారీ విక్టరీ సాధ్యమైంది. ఇదే ఊపుతో 2019 ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధం కావచ్చు. కానీ ఏ అభివృద్ధి అస్త్రంతో అయితే 2 ఎన్నికల్లో విజయాలు దక్కాయో ఆ అభివృద్ధిపై చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఇది ఏమాత్రం చెక్కు చెదిరినా దాని ఫలితాన్ని ఫేస్ చేయక తప్పదు. లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధిలో పరుగులు పెట్టించడం ఏ పార్టీకైనా కష్టమే. కాకపోతే అనుభవం సామర్థ్యంతో ఏపీలో పురోగతిని చంద్రబాబు సర్కార్ సాధిస్తే ఖచ్చితంగా ప్రజలు టీడీపీ వైపే ఉంటారని చెప్పొచ్చు. ఇక జగన్ మరోసారి వైసీపీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది. గ్రామ స్థాయిలో వార్డుల దగ్గర నుంచి ప్రక్షాళన మొదలుపెడితే కానీ బలమెంతో తెలుసుకోవడం కష్టం. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత అవినీతి మీదే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే కష్టమే అని ప్రస్తుత ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇటు బీజేపీ తన వాస్తవ బలమేంటో తెలుసుకోవాలి. మిత్రపక్షం బలం అక్కడికి వచ్చినా సొంత బలం లేకపోతే ఎదగడం కష్టం. ఒకవేళ జనసేన టీడీపీతో జోడీ కడితే అధికార పార్టీకి సమస్య లేదు. అలా కాకుండా విడిగా పోటీ చేస్తే టీడీపీ కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓట్ల వేటలో, సీట్ల లెక్కల్లో, గెలుపు వ్యూహాల్లో ఏ పార్టీ ముందుంటే దానిదే విజయం.